జంతువులకు గుర్తింపు జేన్ గుడ్ ఆల్ అనే రచయిత్రి ఆంగ్లంలో చాలా పుస్తకాలు రాసింది మనిషి నీడలో కిటికీ గుండా మొదలైనవి ఆమె యొక్క ప్రసిద్ధ గ్రంథాలు వేళ్ళు ప్రకాండాలు అంటే రూట్స్ అండ్ షూట్స్ ప్రోగ్రామ్ అనే సంస్థకు నెలకొల్పింది ఫ్రెడ్ మాస్టర్ ఆమెతో సంభాషిస్తూ మీరు ప్రచురించిన సైంటిఫిక్ పేపర్లలో జంతువులకు పేర్లు పెట్టి వ్యవహరించిన వారిలో మీరే ఆద్యులు జేన్ అవును నిజమే నా పేపర్లు పరీక్షించిన జర్నల్ ఎడిటర్లు పేర్లు వాడడానికి ఎలాగైతేనేమి అంగీకరించారు కానీ నేను ప్రథమంలో పంపిన పేపర్లో ఆ జర్మన్ ఎడిటర్ ప్రతి అతడు ఆమె అనే పదాన్ని అది అని దిద్దాడు ఎవరు హూ అనే పదాన్ని ఏది విచ్ అని తిరగరాశాడు నేను దిగ్భ్రాంతి చెందాను మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా పుంలింగము స్త్రీలింగము అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నా వద్దకు తిరిగి వచ్చిన వ్రాతప్రతిలో మళ్ళీ అన్నింటినీ మొదట్లో నేను రాసినట్లుగా తయారు చేశాను చివరికి వారు నేను చేసి రాసినట్లుగానే ప్రచురించారు అదే నా మొదటి విజయం ఫ్రెడ్ జంతువులకు మనస్సు ఉన్నదని కానీ హృదయాద్వేషాలు ఉంటాయని కానీ అంగీకరించడం బహుశా సైన్స్కు ఇష్టం లేదనుకోవాలి ఒకసారి గనక వాటిని అంగీకరిస్తే జంతువులకు పరిశోధనకు వాడడానికి మనస్కరించదనుకుంటాను ఈ విషయంలో అరుణాచల రమణులు సహజ స్ఫూర్తితో జంతువుల గురించి మాట్లాడేటప్పుడు పుంలింగ స్త్రీలింగ శబ్దాలు ఎలా ప్రయోగించేవారో గుర్తు తెచ్చుకుంటే మనుషులకి జంతువులకి ఆయన ఎలా తేడా చేయలేదో తెలుస్తుంది తనని చంపదెబ్బ వేసిన కోతిని ఏమిరా కోపం వచ్చిందా అని నవ్వుతూ అడిగినప్పుడు కానీ చీకట్లో చిరుతపులిని పోరా అరమంలో ఆయన అన్నది పోడా అన్నప్పుడు కానీ ప్రతి జంతువుని వాటి వాటి లింగాన్ని బట్టి వ్యవహరించేవాడంటే ఆయన హృదయ సౌశీల్యం ఎటువంటిదో ఆయన ఎంతటి మర్యాద పురుషోత్తముడో తెలుసుకోవచ్చు సంఘసేవ స్వాతంత్ర పోరాట కాలంలో నాటి కాంగ్రెస్ పార్టీ వర్కర్ శ్రీమతి రామేశ్వరి నెహ్రూ శ్రీ రమణుల వారిని రాజకీయులు తమ అతి తెలివితో అడిగే ప్రశ్న ఒకటి అడిగింది నేను ఏదైనా కొంత సంఘసేవ చేయడం మంచిదంటారా లేక ఏదో కొండ గుహకు వెళ్ళి ధ్యానం చేసుకోవడం మంచిదంటారా చోటా నాయకుడి వద్ద నుండి బడా నాయకుడి వరకు నాటి ప్రధాన రాజకీయ పక్షమైన కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఈ నిరసన భావం ఉండేది శ్రీ రమణుల వంటి వారు దేశానికి ప్రజానీకానికి ఏమేలు చేయకపోగా వారికి నిరర్ధకమైన దోవనేదో చూపిస్తున్నారని దేశ కన్నా పరమ పవిత్ర కార్యం మరేదీ లేదని వారి దృఢ విశ్వాసం ఆ నేపథ్యం నుండే ఈ ప్రశ్న అందుకు రమణుల వారు ఏమాత్రం చిరాకు పడక రెండూ మంచివే కానీ ఎవరైతే తనని తాను సేవించుకున్నాడో అతడికే సంఘాన్ని సేవించడం తెలుస్తుంది అన్నారు తన సేవ అనేది కూడా అపార్థం చేసుకోవద్దు ఎదురు కావలసిన ధనం ఆస్తి అధికారం సంపాదించుకోవడం అని అనుకోవచ్చు కానీ అర్థమది కాదు తాను ఎవరనేది తెలుసుకోవడం ఆత్మజ్ఞానం బడయడం అనేవి నిజమైన తనని తాను సేవించుకోవడం స్వపరభేదం విసర్జించిన వారి జీవితం అంతా సేవా కార్యక్రమమే